Hi friends, andariki namaskaram. Welcome to PR Tech Creations YouTube channel. Friends, manam ee video lo gold wave audio editing software lo oka audio ki doppler effect ni ye vidhanga apply cheyalo telusukundam. Ee doppler effect ni apply cheyadam dwara audio anedi ye vidhanga manaki modify avutundo dani yokka quality ye vidhanga vastundo manam telusukundam. Friends, mana YouTube channel tarapuna Telegram channel anedi run avutundi. Evarana sare yokka Telegram channel lo meeru join avvalanukunte ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా నడుతుంది. ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వాలనుకున్న వారు ఛానల్ అబౌట్లో నా యొక్క నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వచ్చు. ఇంకెందుకు కాలేదు మన టాపిక్ ఇది వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ నేను గోల్డ్ వేవ్ ఓపెన్ చేసి ఒక ఆడియోని ఇన్సర్ట్ చేసి ఆ యొక్క ఆడియోకి డాప్లర్ ఎఫెక్ట్ అప్లై చేసి ఆ యొక్క ఆడియో క్వాలిటీ ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను గోల్డ్ వేవ్ ఓపెన్ చేస్తున్నాను, గోల్డ్ వేవ్ అనేది ఓపెన్ అయింది కదా. ఇప్పుడు కంట్రోల్ ఓ ప్రెస్ చేస్తున్నాను. ఒక ఫైల్ మనం ఆడియో ఫైల్ ఇన్సర్ట్ చేయాలి కదా, దానికోసం ఇక్కడ కంట్రోల్ ఓ ప్రెస్ చేస్తున్నాను. ఓపెన్ సౌండ్ డైలాగ్ ఫైల్ నేమ్ ఎడిట్ కాంబో టు సెట్ ది వాల్యూ. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ అడిగింది. నేను షిఫ్ట్ ట్యాబ్ తో ప్రివ్యూకి వెళ్తున్నాను. ఎక్స్పోర్ట్ టు టెక్స్ట్ ప్రివ్యూ ప్రివ్యూ డౌన్లోడ్స్ ఎంటర్ ఐటమ్స్ వ్యూ లిస్ట్ బార్ దర్గ ప్రెస్ PR Tech Creations 107. చూడండి, ఇది మనకి ఈ యొక్క ఫైల్ ని మనం ఇన్సర్ట్ చేయాలి. PR Tech Creations అని చెప్పేసి మన యొక్క ఛానల్ నేమ్ తో ఒక ఫైల్ అయితే ఉంది. ఈ ఫైల్ నేను గోల్డ్ వేవ్ లోకి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ గోల్డ్ వేవ్ ప్రాసెసింగ్ ఆడియో డికంప్రెషన్ డయలాగ్ కాన్సెల్ బటన్ టు యాక్టివేట్ ప్రెస్ స్పేస్ బార్ దేర్ ఇస్ నో ఓపెన్ ఫైల్ మల్టిపుల్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ క్లయింట్ విండో ది ఓపెన్ ఫైల్ ఇస్ PR Tech Creations .mp3. చూడండి, PR Tech Creations .mp3, ఇది mp3 ఫైల్. ఇది మనం ఆడియో ప్లే చేద్దాం స్పేస్ బార్ తో. PR Tech Creations యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మై స్పేస్ చూసారు కదా, ఈ యొక్క ఆడియోని మనం వినడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఆడియోని యూజ్ చేసుకుని డాప్లర్ ఎఫెక్ట్ ని ఏ విధంగా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ ఈ యొక్క ఆడియోని మొత్తం టోటల్ ఆడియోని నేను సెలెక్షన్ చేస్తున్నాను. దానికోసం కంట్రోల్ ఏ. The total playing time is 27.541 seconds selected. ఇప్పుడు నేను ఎఫెక్ట్ మెనూకి అయితే వెళ్తున్నాను. ఆల్ట్ సి ఆల్ట్ సి ఎఫెక్ట్ మెనూ సెన్సర్ డాట్ 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 టు మూవ్ త్రూ ఐటమ్స్ ప్రెస్ అప్ డౌన్ ఏరో సి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నా. చూడండి, కంప్రెసర్ స్లాష్ ఎక్స్పాండర్ డాట్ 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 ఎక్స్. మరొకసారి డౌన్ ఏరో డాప్లర్ డాట్ 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 డి. చూడండి, డాప్లర్ డి అంటే మనం ఆల్ట్ సి డి ప్రెస్ చేస్తే డైరెక్ట్ డాప్లర్ ఎఫెక్ట్ కి అయితే మనం రావడం జరుగుతుంది. లేదా ఆల్ట్ సి ఇచ్చి డౌన్ ఏరో వస్తే ఇక్కడ డాప్లర్ అన్నట్టుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తే మనం ఈ యొక్క డాప్లర్ ఎఫెక్ట్ కి అయితే మనం నావిగేట్ అవుతాం. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. ఎంటర్ లీవింగ్ మెనూస్ ది ఓపెన్ ఫైల్ ఇస్ PR Tech Creations .mp3 డాప్లర్ డయలాగ్ ప్రీసెట్ సెట్ కాంబో టు సెట్ ది వాల్యూ యూస్ ది ఎరో కీస్ ఆర్ టైప్ ది వాల్యూ 2.0 1.9 1.8 1.7 1.6. చూడండి, ఇక్కడ మనకి కొన్ని ప్రీసెట్స్ అయితే ఉంటాయి. మనం ఆ ప్రీసెట్స్ ని మనం యూజ్ చేసుకున్న పర్వాలేదు. ఏదంటే మనం ఓన్ గా కొన్ని లెవెల్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్స్ మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుని మనం ఈ యొక్క ఎఫెక్ట్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ప్రీసెట్ చూద్దాం. డిఫాల్ట్ డిఫాల్ట్ గా ఉంది. డిఫాల్ట్ మనం చూద్దాం ఒకసారి. F4 ప్రివ్యూ. PR Tech Creations యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. చూడండి, ఇది ఏమీ చేంజ్ అవ్వలేదు. మరొకసారి ఇక్కడ నెక్స్ట్ ప్రీసెట్ కి వెళ్తున్నాను డౌన్ ఎరో తో. ఫాస్టర్ చూడండి, ఫాస్టర్ చూద్దాం. ఇది ఫాస్టర్ అని ఉంది. దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. F4 ఇస్తున్నాను ఇక్కడ. PR Tech Creations యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో. చూడండి, ఫాస్టర్ అంటే కొద్దిగా ఫాస్ట్ గా ఆడియో అయితే ప్లే అవుతుంది. అలాగే పిచ్ కూడా చేంజ్ అయింది. ఓకే, ఆడియో యొక్క పిచ్ ఏదైతే ఉందో ఆ యొక్క పిచ్ కూడా మనకి చేంజ్ అవడం జరిగింది. ఓకే, స్లో డౌన్ చూడండి, స్లో డౌన్ చూడండి, స్లో డౌన్ ఇది చూద్దాం. ఇది ఏ విధంగా ఆడియో ప్లే అవుతుందో చూద్దాం. ఇక్కడ ప్రివ్యూకి F4 ప్రెస్ చేస్తున్నాను. PR Tech Creations యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్నా. మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. F7 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్లో డౌన్ అంటే అది ఏమవుతుందంటే స్టార్టింగ్ లో బాగానే ఆడియో అయితే వస్తుంది. అలా వాయిస్ అనేది స్లో అయ్యేది కొద్ది ఏమవుతుందంటే వాయిస్ ఆడియో యొక్క వాయిస్ కూడా మారిపోతుంది, దాని యొక్క పిచ్ కూడా మారిపోతుంది అనమాట. ఓకే, చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయిన ద్వారా మనకి ఈ యొక్క వాయిస్ అనేది వేరే విధంగా రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రీసెట్ చూద్దాం. ఇక్కడ డౌనర్ స్లోవర్ చూడండి, స్లోవర్ ఇది చూద్దాం. దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. F4 ప్రెస్ చేస్తున్నాను. PR Tech Creations యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం.
మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్నా. మీ అందరికి మా యొక్క రండి. స్లోవర్ అంటే ఇది ఇంకా స్లోగా వెళ్తుంది. వాయిస్ కూడా పిచ్ వాయిస్ యొక్క పిచ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను డౌన్ చేస్తున్నాను. చూడండి చూడండి, స్పీడప్ ఇది చూద్దాం. స్పీడప్ ప్రీసెట్ ఉంది, దీని యొక్క ప్రీసెట్ ప్రివ్యూ చూద్దాం. నేను ఇక్కడ F4 ప్రెస్ చేస్తున్నాను. PR టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్నా. మీ అందరికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. మీ ఆదరాభిమానాలు ఈ విధంగా ఉంటే మేము మరెన్నో ఎన్నో ఎన్నెన్నో వీడియోలు మేము చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫస్ట్ అయితే స్లోగానే స్టార్ట్ అవుతుంది ఆడియో అనేది, అలా వెళ్తూ ఉండగా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి స్పీడప్. ఈ యొక్క స్పీడప్ అనే ప్రీసెట్ అనేది ఫస్ట్ స్లోగానే ఆడియో స్టార్ట్ అవుతుంది, తర్వాత కంటిన్యూ అవుతున్నప్పుడు స్పీడ్ అయిపోతుంది ఆడియో అనేది. వాయిస్ కూడా చేంజ్ అయిపోతుంది, చూసారు కదా, పిచ్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, స్పిన్ ద రికార్డ్ చూద్దాం, దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. ఇక్కడ F4 ప్రెస్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్నా. మీ అందరికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాయిస్ అనేది ఈ యొక్క స్పిన్ ద రికార్డ్ లో చాలా చేంజ్ అయిపోయింది. పిచ్ అయితే వాయిస్ యొక్క పిచ్ అయితే చేంజ్ అయిపోయి ఈ విధంగా మనకి క్వాలిటీస్ అంటే మనం జస్ట్ దేనికంటే ఒక థ్రిల్ ఫీల్ అవడానికి మనం ఇటువంటి ఎఫెక్ట్స్ని మన యొక్క ఆడియోస్కి అప్లై చేసుకుని మనం ఎంజాయ్ చేయవచ్చు. ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇది మనకి యూజ్ అవుతుంది. అంటే మీరు అంటే చాలా వరకు అందరూ కూడా ఎడిట్ చేస్తూ ఉంటారు, మిక్సింగ్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ ఛానల్స్లో షార్ట్ వీడియోస్. ఓకే, మనం ఆల్రెడీ చూస్తుంటాం. అలా ఈ విధంగా మనం వాయిసెస్ అనేది చేంజ్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ నేను ప్రీసెట్ మరొక ప్రీసెట్కి డౌన్ చేస్తున్నాను. చూడండి విబ్రాడో ఇది చూద్దాం ప్రివ్యూ. F4 ప్రెస్ చేస్తున్నాను. PR టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్నా. మీ అందరికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతుందంటే ఇది మనకి ఈ యొక్క ప్రీసెట్ అనేది వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. అంటే వాయిస్ పిచ్ చేంజ్ అవుతుంది, అలాగే వాయిస్ కూడా ఒక వాయిస్ అంటే ఒక వర్డ్కి ఒక వాయిస్, మరొక వర్డ్కి మరొక వాయిస్ అని రావడం జరుగుతుంది. మీరు హెడ్సెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హెడ్సెట్ పెట్టుకుంటేనే ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఓకే, ఇక్కడ నేను డౌన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి ప్రీసెట్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. చూడండి డిఫాల్ట్లో ఉంది, డిఫాల్ట్ ప్రివ్యూ చూద్దాం ఒకసారి. డిఫాల్ట్ అంటే నేను ఏదైతే ఇన్సర్ట్ చేస్తానో అదే ఆడియో ఏ విధంగా వస్తుందో ఒకసారి చూడండి. PR టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్నా. మీ అందరికి మా. చూడండి ఈ విధంగా డిఫాల్ట్గా అయితే వస్తుంది. లేదు మీరు ప్రీసెట్స్ కాకుండా మీరే మీరు మీకు నచ్చిన విధంగా మీరు మాడిఫై చేసుకోవాలనుకుంటే, ఎఫెక్ట్స్ని మీకు నచ్చిన విధంగా మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తాను. చూడండి నేను ప్రీసెట్ ప్రివ్యూ బట్ స్టాప్ బట్ ఓకే బట్ క్యాన్సిల్ బట్ హెల్ప్ బటన్ యాడ్ బటన్ టు యాక్ట్ ఎడిట్ కాంబో 1 టు సెట్ ద వాల్యూ యూస్ ది ఎరో కీస్ ఆర్ టైప్ ద వాల్యూ. చూడండి ఇక్కడ 1 ఉంది, దీని యొక్క వాల్యూ అనేది. ఓకే, దీని యొక్క లెవెల్ అనేది 1 ఉంది. మనకు కావాలంటే దీన్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎడిట్ కాంబో 1.000 టు సెట్ ద వాల్యూ. చూడండి 1.00 ఉంది ఇక్కడ. ఇది కావాలంటే ఇది కూడా మనం ఇంక్రీజ్ అలా డిక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రీసెట్ సెట్ కాంబో డిఫాల్ట్ సెట్ ద వాల్యూ యూస్ ది ఎరో కీస్ ఆర్ టైప్ ద వాల్యూ. డిఫాల్ట్ అన్నమాట, డిఫాల్ట్ గా ఉన్నది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఉందో చూడండి. ఎడిట్ కాంబో 1.000 ఎడిట్ కాంబో 1 టు సెట్ ద వాల్యూ యూస్ ది ఎరో కీస్. ఇక్కడ మనకి లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఈ రెండు కూడా మీ ఈ రెండిట్లో మీరు ఇంక్రీజ్ అలా డిక్రీజ్ చేసుకుని మీరు ఈ యొక్క ఆడియో క్వాలిటీ ఏ విధంగా వస్తుందో మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ విధంగా ఈ యొక్క డాప్లర్ ఎఫెక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. మీరు ఒక ఆడియోకి ఈ యొక్క డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసుకుని మీరు ఒక ఆడియోని పిచ్ చేంజ్ చేయవచ్చు, అలాగే ఆడియోని ఫాస్ట్గా మీరు ఫాస్ట్గా రన్ అవ్వడానికి మీరు అప్లై చేసుకోవచ్చు, అలాగే స్లో డౌన్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. చూడండి చూడండి ఫాస్టర్, ఇదేంటంటే ఫాస్ట్ అంటే వాయిస్ అనేది పిచ్ చేంజ్ అయిపోతుంది, అలాగే ఆడియో అనేది ఫాస్ట్ గా రన్ అవుతుంది. స్లో డౌన్, స్లో డౌన్ ఇది ఆడియో స్లోగా అది
స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా ఇంకా అలా స్లో స్లోగా వెళ్ళిపోయి మొత్తం వాయిస్ అయితే ఇంకా చేంజ్ అయిపోతుంది, పిచ్ మొత్తం చేంజ్ అయిపోయి ఒక యానిమల్స్ వాయిస్ లాగా రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీరు నచ్చిన విధంగా మీరు ఎంజాయ్ చేయడానికి ఇటువంటి డాప్లర్ అనే ఎఫెక్ట్స్ మీరు యూజ్ చేసుకుని మీరు ఒక ఆడియోని ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకుని మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ ఇందులో నేను ఒక ఆడియోని అప్లై చేస్తున్నాను, సారీ ఇక్కడ ఒక ప్రీసెట్ ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను, slow down చూడండి, స్లో డౌన్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఈ యొక్క ప్రీసెట్, ఈ యొక్క డాప్లర్ ఎఫెక్ట్ లో ఈ యొక్క ప్రీసెట్ అనే ఈ యొక్క స్లో డౌన్ ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, ఇది అప్లై చేస్తున్నాను. ఎంటర్ ది ఓపెన్ ఫైల్ ఇస్ prtechcreations.mp3 ప్రాసెసింగ్ డాప్లర్ డైలాగ్ క్యాన్సిల్ బటన్ టు యాక్టివేట్ ప్రెస్ స్పేస్ బార్ 100% ది ఓపెన్ ఫైల్ ఇస్ prtechcreations.mp3 చూడండి ఒకసారి, టాప్ ఆఫ్ ఫైల్ -80 ఒకసారి చూద్దాం, ఆడియో ప్లే చేస్తున్నాను. PR Tech Creations YouTube ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్నా మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. మీ ఆదరాభిమానాలు ఈ విధంగా ఉంటే మేము మరెన్నో ఎన్నో ఎన్నెన్నో వీడియోలు మేము చేసి మీ ముందుకు తీసుకురా. వాయిస్ అనేది దాని యొక్క పిచ్ ఏ విధంగా చేంజ్ అవుతుందో అలాగే ఆడియో యొక్క క్వాలిటీ కూడా మారిపోతుంది. అంటే ఆడియో అనేది స్లోగా రన్ అవుతుంది, వాయిస్ యొక్క పిచ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు మీకు నచ్చిన విధంగా ఆడియోకి ఆ డాప్లర్ అనే ఎఫెక్ట్లో ప్రీసెట్స్ మీరు అప్లై చేసుకుని మీరు ఆడియోని వింటా ఎంజాయ్ చేయవచ్చు. ఓకే, ఇది అందరూ గమనించండి, ఈ యొక్క ఎఫెక్ట్స్ని అప్లై చేసేటప్పుడు మీరు హెడ్సెట్ పెట్టుకుని మీరు అప్లై చేయాలి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.